ఇసుక దోపిడీపై ఆందోళనకు దిగిన టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. 48 గంటలు డెడ్ లైన్ పూర్తవడంతో గత 3 రోజులుగా ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు మైనింగ్ కార్యాలయం ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ఇబ్రాహీంపట్నంలో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ ముట్టడికి యత్నించారు. ఇక దీంతో ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు, ముందస్తు అరెస్టులు చేశారు పోలీసులు. ముట్టడిలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్లను అరెస్ట్ చేసి ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్కు తరలించారు. అటు ఇబ్రాహీంపట్నంలో టీడీపీ నేతల కోసం జల్లెడ పడుతున్నారు. వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇబ్రాహీంపట్నంలోని 1000 మందికి పైగా పోలీసులు మోహరించారు. నెల్లూరులోని అల్లీపురంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టి ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. ఇబ్రాహీంపట్నంలో జరిగే ఇసుక సత్యాగ్రహానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతున్నారు సోమిరెడ్డి. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగళపూడి అనితను విజయవాడలో అరెస్ట్ చేశారు. రాఖీ పండుగ సందర్భంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం అనిత విశాఖ నుంచి విజయవాడకు చేరుకున్నారు. అయితే రైల్వే స్టేషన్లోనే ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను విడుదల చేశారు పోలీసులు. అది కరెక్టా కాదో చెప్పండి. నాకు రిసీవ్ చేసుకొని వచ్చారు. నిజంగా నాకు ముందే తెలుసుంటే ఇక్కడ 200 మంది ఆడాలి పెట్టేది. ఎందుకు రాదు? ఎందుకండి? ఎందుకండి? ఏంటి రాఖీ కట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాఖీ కట్టడానికి కూడా ఆ వెహికల్లో నేను వస్తాను. మీరు అనవసరంగా క్రియేట్ చేయకండి, సేమ్ క్రియేట్ చేయకండి.